హాయ్ ఫ్రెండ్స్, మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. గైస్, మన వీడియోస్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే మనం పెట్టే వీడియో ఏదైతే ఉందో అది మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి కాబట్టి మీరు పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ వాళ్ళకి ఎవరైతే ఎక్స్పీరియన్స్ సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరైతే ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో మెయిన్ అయితే వాళ్ళపైన డిపెండ్ చేశాను. సో ఏంటంటే ఇది మనకి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే భారత్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా 1 ఇయర్ ఇంజనీరింగ్ సంబంధించి 1 ఇయర్ కాంట్రాక్ట్ బేస్న వీళ్ళు ఏవైతే ఖాళీలు ఉన్నాయో భర్తీ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు వచ్చేసి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి అండ్ ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి 8, 4, 2, 1 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి కూడా కాంట్రాక్ట్ ఇంజనీర్స్ మాత్రమే, 1 ఇయర్ మాత్రమే కాంట్రాక్ట్ బేస్ మీద ఉంటుంది. తర్వాత వాళ్ళు ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ చేసినా లేదంటే మీ వర్క్ నచ్చినా వాళ్ళు ఇంకా మిమ్మల్ని వాళ్ళ దగ్గర ఉంచుకొని వర్క్ చేయించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ 1 ఇయర్ కూడా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. 23,000, 26,000 నుండి శాలరీ అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది అన్నమాట. సో అంతే కాకుండా దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 12 లోపు అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఏజ్ వచ్చేసి మనకి జనరల్ క్యాండిడేట్స్కి, ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ డ్యామేజ్డ్ క్యాండిడేట్స్కి ఏ విధంగా ఉండాలో కూడా క్లియర్ అండ్ కట్గా ఇక్కడ మెన్షన్ చేశాడు. నేను ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నేను డౌన్లోడ్ చేసి క్లియర్ అండ్ కట్గా చదువుకోండి. బట్ మెయిన్ పాయింట్స్ నేను ఇక్కడ చెప్పేస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏ వాళ్ళు అంటే కంప్యూటర్ అంటే ఎవరు, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ ఏ విధంగా ఉంటుందో చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ వర్క్స్ ఏ విధంగా ఉంటాయి, మెకానికల్ ఇంజనీరింగ్ వర్క్స్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు చేయాల్సిన వర్క్స్ ఏంటి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడైతే మీకు ఎలాంటి ఎగ్జామ్ ఫీజ్ కూడా వాళ్ళు ఏం అడగలేదు. సో మీరు అప్లై చేసేటప్పుడు మీ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ కూడా క్లియర్ అండ్ కట్గా ఇవ్వండి, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్తామని చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఎవరైతే వాళ్ళు షార్ట్ లిస్ట్ తీసారో వాళ్ళకి ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ అయిపోయిన వెంటనే మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ రెండు పద్ధతుల ద్వారానే మనకి భర్తీ అనేది జరగడం జరుగుతుంది అన్నమాట. సో మిగతా డీటెయిల్స్ అనేవి కూడా మీకు మెయిల్ ద్వారా మీకు పంపిస్తామని క్లియర్ అండ్ కట్గా చెప్పారు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఉన్న నెంబర్స్ ఫోన్ చేయండి, లేదా ఇక్కడ ఉన్న మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయండి. సో గైస్, వీలైనంత వరకు ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే మేజర్ గ్రూప్స్ బ్రాంచెస్ ఇచ్చాడనమాట ఇంజనీరింగ్లో, అంటే మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. సో వాళ్ళకి సంబంధించిన రిలేటెడ్ ఓకేనా, రిలేటెడ్ సబ్జెక్ట్ సంబంధించి వాళ్ళకి వర్క్ కూడా ఉంటుందని క్లియర్ అండ్ కట్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళంత ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. సో టోటల్ నోటిఫికేషన్ అంతా ఇంకోసారి చదవండి, కానీ బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా నేను చెప్పేశాను. సో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఎవరైతే ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో. అండ్ నచ్చితే లైక్ చేయండి, అందుకని షేర్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే మనం పెట్టగానే మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. ఇంతకేసి వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.